ఏపీ లోకల్ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. జగనన్న తోడు 8వ విడత నిధులు విడుదల. అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం జగన్మోహన్ రెడ్డి. రా కదిలిరా కార్యక్రమంలో వైసీపీ పైన నిప్పుడు చెరిగిన చంద్రబాబు. చంద్రబాబు పంచులకు దద్దరిల్లిన సభ. వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్న ఐటీ శాఖ మంత్రి దంపతులు. సాగర స్వాగతం పలికిన ఆలయ అధికారులు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న తోడు 8వ విడత ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 16.73 లక్షల మందిలోని 87.13% నా అక్క చెల్లెమ్మలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారని, ఇది మహిళా సాధికారితోని మరో విప్లవం అని చెప్పవచ్చని అన్నారు. తీసుకుని మళ్ళా కడతా ఉన్న వాళ్ళలో 87% మంది నా అక్క చెల్లెమ్మలే. ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏంటనంటే, ఈ 16,73,000 మందిలో దాదాపుగా 80% మంది, అంటే 79.14% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, వి వర్గాల వాళ్ళే 79.14% మేరకు వీళ్ళున్నారు. నిజంగా ఇది కూడా మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పచ్చు. ఇలా రాష్ట్రంలోనే ఒక గొప్ప విప్లవాత్మక అడుగులు పడతా ఉన్నాయనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే నిజంగా దేశానికే మనము చేసే ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా ఉంది. అది ఎందుకు దిక్సూచిగా ఉంది అని అంటే, ఏ స్థాయిలో దిక్సూచిగా కూడా ఉంది అని అంటే, దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పుష్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ 7% వడ్డీకి ఇటువంటి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 58,65,000 మందికి ఈ పిఎం స్వనిధి అనే పేరుతో ఇస్తే, ఈ 58,65,000 మందికిలో వాళ్ళు ఇవ్వగలిగితే దేశవ్యాప్తంగా ఒక్క మన రాష్ట్రంలోనే 16,74,000 మంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రా కదిలిరా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ పైన విమర్శల వర్షం కురిపించారు. బాబు మాటలకు సభా ప్రాంగం అంతా దత్తరిల్లింది. సాగునీరు రావాలన్నా, రైతులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలంటూ ప్రజలు ఇది గమనించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇదే కాకుండా 410 కోట్లతో ముక్తాల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే పేరు మార్చాడు వేదాద్రిని. మళ్ళా ఈయన వచ్చి ఫౌండేషన్ వేశాడు, కానీ ప్రాజెక్ట్ మీద 100 రూపాయలు ఖర్చు పెట్టలా. చిత్తశుద్ధి లేని ముఖ్యమంత్రి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చాడు. ఇక్కడనే పిట్టల వారి గూడెం, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. 690 కోట్ల రూపాయలు ప్రాజెక్టు, 50,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. దీన్ని పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇదే కాకుండా ఈరోజు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మళ్ళా సాగు నీరు రావాలన్నా, రైతుల యొక్క బతుకులు బాగుపడాలన్నా తెలుగుదేశం జనసేన ప్రభుత్వం రావాలి. ఈ సైతాన్ ప్రభుత్వం పోవాలి, అప్పుడే సాధ్యం. మళ్ళా రైతే రాజుగా తయారు కావాలి. దానికోసం మేము పనిచేస్తాం. రైతు రాజ్యం వస్తుంది, 3 నెలల్లో రైతు రాజ్యాన్ని మీరు చూస్తారని చెప్పి. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని ఐటీ శాఖ మంత్రి వారిలో అమర్నాథ్ దంపతులు దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి సాదర స్వాగతం పలికి ముందుగా కవస్తంభం, ఆలింగనం, స్వామివారి దర్శనాన్ని, తదుపరి వేద పండితుల చేత వేద ఆశీర్వచనం ఇచ్చి స్వామివారి పటం, ప్రసాదాల్ని వారికి అందించారు.
కాకినాడ జిల్లా చేబ్రోలోని ఆదర్శ ఇంజనీరింగ్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. రాను రాను కనుమరుగవుతున్న ఈ కాలంలో తెలుగువారి సాంప్రదాయ పండుగలు నేటి తరం వారికి తెలిసేలా సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ కుటుంబ సమేతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. కళాశాలలో సంక్రాంతి సంబరాలు జరుపుకున్న ఈ నేపథ్యంలో అందరినీ ఆకట్టుకున్న పూర్ణ కుంభానికి పూజలు చేసి హరిదాసుకి స్వయంపాకం గావించి అనంతరం భోగి మంటల్లో వెలిగించారు. అలాగే కళాశాల విద్యార్థులు నిర్వహించిన ముగ్గుల, వివిధ రకాల స్టాల్స్, సాంప్రదాయ వంటకాలు, కోడి పందాలను తిలకించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ బర్రా అనుబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. అందరినీ ఆనందించేలా ఈ పండుగను ప్రతి ఏడాది నిర్వహించబడడం జరుగుతుందని చెప్పారు. ఈరోజు ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో సంక్రాంతి సంబరాలు ముందుగానే జరుపుకోవడం జరుగుతుంది. రేపు ఆఖరి పరీక్ష తర్వాత బీటెక్ వాళ్ళకి అందరికీ కూడా సెలవులు, పొంగల్ హాలిడేస్ ఇవ్వడం జరుగుతుంది. అందుకని ముందుగానే మా ఆదర్శ కాలేజీలో సంక్రాంతి సంబరాలు, అలాగే మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి, ఏపీ లోకల్ ఛానల్ వారికి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నటువంటి మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరింత ముందు ముందు విజయాలు సాధించాలని ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. ఆవు పేడ పిడకలతో వేసి భోగి మంట దగ్గరకు తరలిరండి అని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖ జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం బీచ్ రోడ్ వైఎంసీఏ ఎదుట పార్కింగ్లో నిర్వహించే భోగి మంట వేసి ప్రదేశంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం భోగి పండుగ సందర్భంగా ఆవు పేడ పిడకలతోని, నెయ్యి ముద్దహారతి కర్పూరంతోని భోగి మంటలు వేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి గాను అందరూ ఆహ్వానితులేనని అన్నారు. భోగి మంటలు సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, భూగర్భ జలాల శాస్త్రవేత్త వి కృష్ణ, సంఘం కార్యదర్శి పాలెం న్యాచురల్స్ అశోక్, గ్రీన్ క్లైమేట్ టీం వ్యవస్థాపక కార్యదర్శి జేవీ రత్నం, గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ప్రతినిధులు సాయిబాబా, మురళీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. పర్యావరణం కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం. మామూలుగా అయితే ఇప్పుడు టైర్లు, ఈ చెత్త కుర్చీలు, పాత వస్తువులు అన్నీ వేసి చేస్తున్నారు. అలాగే రోడ్ల మీద కూడా కాలుస్తున్నారు. రోడ్ల మీద కాల్చడం వల్ల ఏమో తారు రోడ్లన్నీ పాడైపోతున్నాయి. ఇప్పుడు ఏంటంటే ముందు కింద మట్టి ఇసుక వేసి దాని మీద ఈ భోగి పిడకలతో చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం తలం పెట్టాం. 14వ తారీఖు ఉదయం 6 గంటలకి అందరూ కార్యక్రమాలు మొదలు చేద్దామనే ఉద్దేశంతో ఈ ఆర్కే బీచ్ని చూజ్ చేసుకున్నాం. ఈ భోగికి ఒక స్పెషాలిటీ ఉంది. ఈ భోగి మండకి మన పర్యావరణాన్ని రక్షిస్తా దాన్ని చాలా విలువైంది. అది కాపాడుకోవటం మన అందరి బాధ్యత. దీనికి అందరికీ ఆదర్శంగా ఉండటం కోసం ప్రకృతి గో ఆధారిత సంఘం ద్వారా ఆవు పిడకలతోటి భోగి మంటని, మెయిన్గా ఆవు పిడకలే, దాన్ని ప్రకృతికి చాలా తోడ్పడుతుందనే ఉద్దేశంతో ఇది అందరికీ ఆదర్శంగా ఉంటుందని భోగి మంటని ఆవు పిడకలతోటి వేయటానికి అందరి సహకారాలతో దీన్ని ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇది అందరూ ఈ భోగి మంట కార్యక్రమానికి అందరూ విచ్చేసి మన ట్రెడిషన్ యాజ్ వెల్ యాజ్ ది ఎన్విరాన్మెంట్ని అందరూ కాపాడతారనే. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ధర్మ ప్రచారంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని జనవరి 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 29వ తేదీ వరకు దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా వెల్లడించారు. స్థానిక శ్రీ బలసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపంలో విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అర్చక అకాడమీ డైరెక్టర్, ప్రఖ్యాత వేద పండితులు వేదాంతం రాజగోపాల చక్రవర్తి, సీజీఎఫ్ కమిటీ మెంబర్ కర్రి భాస్కర్ రావు, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానపు ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులు చెన్నా జనార్దన్ రావు, ఏఎంసీ చైర్మన్ ముప్పిడి సంపత్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి వారి దంపతుల పేర్లు, గోత్రనామాలు అన్నది రసీదే. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తాను.
అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఇంకా మళ్ళీ డీటెయిల్గా కూడా మాట్లాడతారు. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహణలో ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ధర్మ ప్రచార మహోత్సవములు 12/1/2024 నుంచి 29/2/2024 ఈ మధ్యకాలంలో కానీ ప్రతిరోజు ఉదయం 5 గంటలకి అంటే 4:30 గంటలకు వెళ్ళి భక్తులు ముందుగా వెళ్ళి అక్కడ కూర్చుంటారు. లిమిటెడ్ మెంబర్స్కి ఖడ్గమాల కుంకుమార్చన జరుగుతుంది. ఇది శాస్త్రనామాలతో ఖడ్గమాలార్చన జరుగుతుంది. దీనికి సంబంధించిన ప్రత్యేకమైన కృతులు బ్రాహ్మణులు ఆ మంత్రాలు అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి. ఇది అమ్మవారికి జరుగుతూ ఉంటుంది. ఆ టికెట్ కోసం నా రికమెండేషన్ కోసం అది అనేక మంది మాకు ఒక టికెట్ కావాలి మేము దాంట్లో పాల్గొంటాం మాకు టికెట్ ఇప్పించమని సర్వసాధారణ అందరూ వస్తూ ఉంటారు. ఎందుకంటే లిమిటెడ్గా ఇస్తారు అందరికి చేయాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొండుపట్టుని వేడనాడి వెంటనే పరిష్కారం జీవీఎంసీ కార్మికులు కోరమండల్ గేట్ నుంచి శ్రీహరిపురం వరకు భిక్షాటన చేసి నిరసన బాట పట్టారు. జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ఆర్ లక్ష్మణమూర్తి ఈ సందర్భంగా మాట్లాడుతూ పండుగ పూట పస్తుల పాలు చేయకుండా సమస్యలు వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ కాంట్రాక్టర్ వర్కర్స్ సిఐటియు మల్కాపురం జోన్ అధ్యక్షులు కె పెంటారావు, యూనియన్ నాయకులు పి పైడరాజు, కె రమణ, సూరిబాబు, ఆదినారాయణ, అప్పారావు, రాంబాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేటికి 16 రోజులు జరుగుతూ ఉంది. కానీ ఇంతవరకు తప్పతప్పాలు చర్చలు జరుగుతున్నా ఫలితం లేకుండా పోతుంది. అందుకని ఈ సమ్మె కొనసాగించాలని ఈరోజు కార్మికులు భిక్షాటం ద్వారా ప్రతి షాపులకి ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి భిక్షాటం చేసుకునేటువంటి పరిస్థితి ఈరోజు జగన్ ప్రభుత్వం తీసుకొచ్చింది. మేము అడుగుతున్న గొంతెమ్మ కోరికలు కాదు. గత ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత మీరే హామీ ఇచ్చారు. నేను అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మీరు పర్మనెంట్ చేస్తానని చెప్పారు, పర్మనెంట్ చేయలేదు. పోరాడి సాధించుకునే అలవెన్స్ని కూడా తీసేలా ప్రయత్నం చేస్తే మళ్ళీ పోట్లాడాము. ఆ రకంగా 15,000 రూపాయలు జీతము, 6,000 రూపాయలు ఎంత అలవెన్స్ ఇచ్చి అక్కడితో సరిపెట్టేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టే తీర్పు ఇచ్చింది. మీకు అన్ని కూడా పక్కన పెట్టారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కూడా అడుగుతున్నారు. దాన్ని కూడా ఈరోజు పక్కన పెడతా ఉన్నారు, ఇస్తున్నారు. మేము 21,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పేసి ఇచ్చేస్తామని చెప్పి ఈరోజు పేపర్లో ప్రకటన చేస్తున్నారు. 26,000 రూపాయలు ఇవ్వడం మాత్రం కరెక్టే. కానీ గతంలో 6,000 ఎలిమెంట్స్ జీతంలో కలిపి 21 వస్తుంది తప్ప కొత్తగా మీరు పెంచింది ఏమీ లేదు. జీతంలోనే కలిసింది తప్ప కొత్తగా మీరు జీతం పెంచింది లేదు. అందుకని 26,000 రూపాయలు జీతం ఇవ్వాలనేటువంటి ప్రధాన డిమాండ్, ఆ డిమాండ్ పరిష్కారం అయ్యే వరకు కూడా ఏదైనా సమాన పడికి సమాన వేతనం ఇచ్చే వరకు కార్మికులు పెర్మనెంట్ చేయాలనేటువంటి ప్రధానంగా ఈ సమ్మె అనేటువంటి కొనసాగుతుంది. చర్చల్లో ఫలితం లేకుండా ఉంది. ఇప్పటికే ఎక్కడ చెత్త అక్కడ ఉండిపోవడం వల్ల ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తున్నాయి. ప్రజలు దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రభుత్వంగా మొండిగా వ్యవహరించి ప్రైవేట్ వాళ్ళు తీసి ప్రైవేట్ వెహికల్ తీసుకొచ్చి పోలీసులు పెట్టి నిర్బంధం పెట్టి జైల్లో పెట్టి ఈరోజు పాలన చేస్తుంది. జగన్ ప్రభుత్వం ముందున్న ముసలపడి హెచ్చరిస్తూ ఉన్నాం. రాబోయే ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికల్లో మా సమస్య పరిష్కారం అవ్వకపోతే నిన్ను ఇంటికి పంపుదామని చెప్పి ఈ సందర్భంగా ఈ భిక్షాటన సందర్భంగా మేము జగన్ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజలు కార్మికుల తరఫున ఉండేటువంటి వాళ్ళు ఏదైనా ఉంటారు, ఏంటంటే ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి తక్షణమే ఈ భిక్షాటన ద్వారానైనా సరే మీరు కళ్ళు తెరిచి కనీస వేతనం 26,000 రూపాయలు ఏదో సమాన పడికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ చేసేవారికి పోరాటం మాదని చెప్పి జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున డిమాండ్. మహానీయులు శ్రీ వివేకానందుడి 162వ జయంతి సందర్భంగా ఇచ్చాపురం బస్టాండ్లో గల శ్రీ వివేకానంద విగ్రహానికి నైమిషారణ్య పీఠాధిపతి శ్రీ బాలబ్రహ్మానంద సరస్వతి స్వామివారి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి జయ జయ ధ్వనులు చేసి అనంతరం జాతీయ గీతాలపలతో వేడుకలు నిర్వహించారు. భారతీయత ఒక్కసారి చేతులెత్తి చేతులు జోడించి నమస్కరిస్తుందో, ఎవరి పేరు వినగానే యావత్ భారత యువత తలెత్తుకుని
గర్వంగా భారతీయతను చాటుతుందో ఆయనే స్వామి వివేకానందుడు. మన భారతీయ సంస్కృతి గురించి మనం మాట్లాడుకోవాలి అనుకుంటే వివేకానందునికి ముందు, వివేకానందునికి తర్వాత అని మాట్లాడుకోవచ్చు. అటువంటి వివేకానందుడు ఈరోజు జన్మించినటువంటి గొప్ప సుదినము. ఆయన పుట్టి నేటికి 122 సంవత్సరాలు గడిచినప్పటికీ ఈరోజు ఆయన ప్రసంగాలు ఆ చికాగో నగరంలో సజీవంగా ఈరోజు కూడా వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవడం, వాళ్ళ వ్యక్తిత్వ వికాస పాఠాల్లో స్వామి వివేకానందుని యొక్క కొటేషన్స్, ఆయన యొక్క ప్రసంగాలే ప్రపంచవ్యాప్తంగా కూడా వ్యక్తిత్వ వికాస పాఠాలుగా ఈరోజు ప్రపంచం అడుగులేస్తూ ఉంది. భారతదేశం అనగానే పాశ్చాత్య దేశాలు వివేకానందుడు అన్న పేరుతో వాళ్ళు గుర్తు చేసుకుంటారు. అటువంటి వివేకానందుడు భారతీయ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాడు. సెప్టెంబర్ 12వ తేదీ ఈ యొక్క 3 సందర్భాలను పురస్కరించుకొని విద్యార్థులకు ప్రోత్సాహకరమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ స్వామి వివేకానందుని యొక్క ఆశయాల్ని గుర్తు చేసుకుంటూ ఇలా ఈ ప్రస్థానం కొనసాగుతూ ఉంది. ఆ క్రమంలో ఈరోజు 162వ జయంతిని పురస్కరించుకొని ఇక్కడ ఈ బాలబాలికల చేత, అదేవిధంగా కొంతమంది ప్రముఖులు, కమిషనర్ గారు కూడా ఇచ్చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.